ex-MLA onto the stage. With equal pleasure, we invite Srimati R. Vijayadurga Garu. Invitees, teachers, parents, elders, and my dear friends, welcome to all. It's a great privilege to start standing before you and speak about the schemes of our AP government. Our CM sir has come up with a great elaborated model of governance comprised of welfare schemes which are based on Navratna sir. The 9 Navratna welfare schemes are General Navratna. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రాచుర్యమైన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో జగనన్న గోరుముద్ద, జగనన్న నాడు నేడు, జగనన్న విద్యా కానుక అని చెప్పి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల్లో అందులో పథకంగా ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు ఒక శాంసంగ్ 18,000 విలువ చేసే ఒక ట్యాబ్, అలాంటి ట్యాబ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఇంపోర్టెంట్ విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో బాగా చూసుకున్నారు. పిల్లలకి వాళ్ళు ఎంతో బాగా జగన్మామయ్య అంటూ కలకరిస్తూ దగ్గర పెట్టారు. అలాంటి పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చదువుకోవాలని చెప్పేది బైజూస్ అనే కంపెనీ. అదే బైజూస్ కంపెనీతో మనం చదవాలి అంటే కనీసం ఒక 30,000-40,000 మన ఫీజు కట్టాలి. అలాంటిది ఉచితంగా ఒక ట్యాబ్ కూడా ఉచితంగా ఇస్తూ ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా జగన్ గారు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇస్తున్నారు. ఈ యొక్క ట్యాబ్ వలన అందులో ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా దాంట్లో ఉంటుంది. నేరుగా వారు సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా వారికి ఇష్టమైన లాంగ్వేజ్లో వారు చూసుకుంటూ చదువుకుని మంచిగా వెళ్ళచ్చు. ఇవన్నీ జగన్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలోని కూడా పేదవాడు నవ్వుతూ ఉండాలని. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తున్నాం పేదవాడికి విద్యలో కూడా ఏమీ సరిగ్గా చేయలేదు. ఎందుకంటే చాలామంది కుటుంబాలు పిల్లలు చదువుకోలేక ఆత్మహత్యలు చేసుకుని కూడా మనం విన్నాం. అలాంటన్నింటికి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తి పలుకుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ఒక్క నిర్ణయం కూడా మనందరి భవిష్యత్తుకి బాగుంటుందని కోరుకుంటున్నాను. జై జగన్.